ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ఉందో, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏ 6 గ్యారంటీలు ఇచ్చారో, ఇందాక మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు, మా సహచర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలలోపే 6 గ్యారంటీల మీద కేబినెట్ మీటింగ్ పెట్టుకొని వాటికి భద్రత కల్పించే, చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేబినెట్లో మొట్టమొదటిగా చేసుకున్నాం. అంటే మా చిత్తశుద్ధి ఎలాంటిది, మేమిచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలని తహతహలాడుతున్నా. ఈ హామీలకి ఆర్థిక పరమైన అంశాలు అనేకమైన ఉన్నా, అనేక వడదడుగులు వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా మొదటి 2 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీల్ని మాటలతో కాకుండా చేతలతో చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కలెక్టర్ని, జిల్లా టాప్ ఆఫీషియల్స్, ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దాంట్ల దిశగా ఎలా ప్రయాణం చేయాలి అనేది దిశని నిర్దేశించడం జరిగింది ఆ సభలో. దాంట్లో భాగంగానే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలకి సంబంధించిన అప్లికేషను ప్రజాపాలన అనే టైటిల్ ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మంత్రిగా కోమటిరెడ్డి గారు జిల్లాలోని ముఖ్య అధికారులందరినీ పిలిపించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మన కలెక్టర్ల గారికి, ఎస్పీలకి చెప్పాం, జిల్లా అధికారులకు కూడా చెప్పాలి అనే ఒక ముఖ్య ఆలోచనతోనే ఈరోజు విస్తృత స్థాయి జిల్లా 2 జిల్లాలకు సంబంధించిన సమావేశాన్ని ఇంతకుముందు నిర్వహించుకున్నాం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానాలు, ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటుంది, ఇది ప్రజా పాలన, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే దాన్ని 27వ తారీఖు అంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా మంత్రివర్గ సహచర మంత్రివర్గం సభ్యులు అందరం కలిసి ఏ అప్లికేషన్ అయితే 28వ తారీఖు నుంచి గ్రామాలలో, డివిజన్లలో, వార్డులలో, మారుమూల తండాలలో, గూడాలలో, చివరికి అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరికి కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసి వారికి కావలసిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు, బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుద్ది. జనరల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసరు ఒక రసీదు ఇస్తాడు, ఎందుకంటే నేను బాధ్యతాయుతంగా ఈ కంప్లైంట్ తీసుకున్నాను అని. అదే రకంగా ప్రజల దగ్గర నుంచి ఏదైతే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నామో, తీసుకున్న ప్రతి అప్లికేషన్కి బాధ్యతాయుతమైన అధికారి ఒక రిసీటు, మీ అప్లికేషన్ నాకు ముట్టింది అనే రిసీట్ కూడా ఇవ్వబోతున్నారు. అంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు చేసే ప్రజల గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరం రాత్రి పగలు గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ తప్పులు కుంటిశాఖ చూపించి తప్పించుకోవాలని ఈ ప్రభుత్వం అనుకోవటం లేదు. నిన్ననో మొన్ననో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని చూపించారు, మేము చూపించిన అన్ని తప్పులుగా ఉల్టా చూపించారు.
వాళ్ళ స్కిన్ను కాపాడే కార్యక్రమం తప్ప అది నిజము కాదు. అసెంబ్లీ సాక్షిగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు, పవర్ మంత్రి గారు రెండు వైట్ పేపర్లు, రెండు శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. ఒకటి ఆర్థిక పరమైన అంశాల మీద, రెండవది పవర్కు సంబంధించిన అంశాల మీద. ఆర్థిక పరమైన అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును గత ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పిన వారే సుమారు 671,000 కోట్లు కొల్లగొట్టి అప్పులు చేశారు అనేది అసెంబ్లీ సాక్షిగా రుజువు చూపించాం. దానికి వారు అసెంబ్లీలో నిలవలేక బయటికి పోయి అదంతా శుద్ధ తప్పు అంటారు, మళ్ళీ 3 రోజుల తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అదే రకంగా పవర్ మీద మేము 24 గంటల జిగేలు కరెంట్ ఇచ్చామని చెప్పారు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ప్రశ్నించినంత వరకు లాగు బుక్లు సబ్స్టేషన్లో ఉన్నాయి, ప్రశ్నించిన తర్వాత ఆ లాగు బుక్లు కనపడకుండా మాయమైపోయాయి. ఏ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే, మీరు ఏ తప్పు చేసి ఉండి ఉండకపోతే లాగు బుక్లు సబ్స్టేషన్ నుంచి ఎందుకు మాయం చేశారు అని గత ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి గారు ప్రశ్నించారు, కోమటిరెడ్డి గారు ప్రశ్నించారు. దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఏం సమాధానం చెప్తారంటే మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం ఇచ్చాం అని చెప్తారు. ఎక్కడో మా ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఒక సందర్భంగా మాట్లాడిన ఒక కంటిన్యూటీ ఫ్లోలో మాట్లాడిన దాన్ని ఒక క్లిప్ ఓపెన్ చేసి కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తుంది అని ఒక సొల్లు స్లోగన్ జనమలోకి తీసుకెళ్లిన జనము దాన్ని నమ్మల. కాంగ్రెస్ అంటేనే ఫ్రీ పవర్, ఫ్రీ పవర్ అంటేనే కాంగ్రెస్, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ అని నమ్మారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా పవర్ ప్రజెంటేషన్ లో ఏదైతే శ్వేతపత్రం మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో 81,000 కోట్లు పవర్ లో అప్పులు చేసింది గత ప్రభుత్వం. ఎన్ని మేము ప్రజెంటేషన్ ఇస్తుంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు, నాయకులు, మంత్రులు వారందరూ చెప్పేది ఏంటంటే ఈ కుంటి శాఖలు అన్ని చూపించి మీరు 6 గ్యారంటీలు ఎత్తేయటానికే కదా అని అంటారు. మాకు అటువంటి ఆలోచన లేదు. మా చిత్తశుద్ధి, మా నిజాయితీ 100కి 100% ప్రజలు నమ్మారు. ధరణి విషయంలో మా ముఖ్యమంత్రి గారు, మా సీనియర్ మంత్రి ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక మంది అనేక సభల్లో చెప్పారు, ధరణి ఏదైతే ఉందో తప్పులున్న ధరణిని సరిదిద్దుదాం, తప్పులున్న ధరణిని ప్రజలకు చూపిస్తాం. ప్రజలకు సంబంధించిన 1,000,000 ఎకరాలు ఎవరైతే కబ్జాలు చేశారో వీటన్నిటినీ ప్రజల ముందు పెడతామని ఎన్నికల సభలో చెప్పాం. దీన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద చూడండియా కాంగ్రెస్ వస్తే ధరణిని అత్త బంగాళాఖాతంలో వేస్తారట, ధరణిని బంగాళాఖాతంలో వేసే కాంగ్రెస్ని మీరు కాంగ్రెస్ని కూడా బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు గత మాజీ ముఖ్యమంత్రి గారు పేలారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నమ్మి ఇందిరమ్మ రాజ్యంలోనే న్యాయం జరుగుద్దని తలంచి ఆనాడు అధికారంలోకి తీసుకొచ్చారు. ఎన్ని అప్పులు మీరు చేసినా, ప్రజల సొమ్ము 800,000 కోట్లు మీరు కొల్లగొట్టినా, ఎన్ని తప్పుడు ప్రాజెక్టులు కట్టినా, మంచిగా ఉన్న సెక్రటేరియట్, మంచిగా ఉన్న సీఎం రెసిడెన్స్ లాంటిది పడగొట్టి ప్రజల సొమ్ముని వృధా చేసినా అది ఒక పార్టీ. కానీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, ఆ గ్యారంటీలు 100 రోజుల్లోపు పూర్తి చేస్తామో అని చెప్పిందో, ఆ చెప్పిన కార్యక్రమాలు చేపట్టే దిశగా ఈ ప్రభుత్వ ప్రయాణంలో భాగమే ఈ ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ఇంకా చిత్తశుద్ధితో ప్రజల దగ్గర మొక్కుబడిగా అప్లికేషన్లు తీసుకోకుండా ప్రజలకి అవసరమైన అవసరాలు నెరవేర్చడం కోసం ఇన్డెప్త్గా జిల్లా ముఖ్య అధికారులతో పాటు జిల్లాలో ఉన్న మండలాలు, కార్పొరేషన్లు, డివిజన్లో ఉన్న అధికారులతో కూడా ప్రభుత్వ ఆలోచనలు చెప్పడానికే ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఆధ్వర్యంలో
ఈ సమావేశాన్ని జరుపుకున్నా. ఒకటైతే నిజం, ప్రతిపక్ష నాయకులకి, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఈ వేదిక ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ప్రజలు మమ్మల్ని నమ్మి ఇందిరమ్మ రాజ్యం కావాలి అని మాకు అధికారాన్ని ఇచ్చారు. మీలాగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని మేము తీసుకోలే. ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారం దుర్వినియోగం కోసం ఏ రోజు కూడా మేము వాడుకోం. ప్రజల కోసం ఒక పరిపాలకుల్లా కాకుండా ఒక సేవకుల్లా, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ గా మేమందరం చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వడదొడుగులు వచ్చినా, ఇందిరమ్మ రాజ్యంలో మేము చేసిన వాగ్దానాలన్నిటినీ ప్రజల గుమ్మానికి చేర్చే బాధ్యత తీసుకునే దాంట్లో భాగమే ఈ ప్రజా పరిపాలన. మా మంత్రులందరినీ, ఒక్కొక్క మంత్రిని పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక్కొక్కరిని ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి గారిని ఖమ్మానికి, తుమ్మల గారిని నల్గొండకు, నన్ను పాత వరంగల్కు, ఇట్లా 10 జిల్లాలకి 10 మంది మంత్రులను ఏర్పాటు చేశారు. మా చిత్తశుద్ధి ఏంటో ఎప్పటికైనా గత ప్రభుత్వంలో ఉన్న ప్రజలు గమనించాలి. ఏనాడైనా మీ ముఖానికి మీ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఎప్పుడన్నా స్వేచ్ఛగా ఏ జిల్లాకన్నా ఏ నియోజకవర్గానికన్నా పోయి ఒక రివ్యూ పెట్టుకునే స్వేచ్ఛ ఉండేదా? ఏనాడైనా ఆ మంత్రి ఆ శాఖకు సంబంధించిన రివ్యూని పెట్టుకొని ఇచ్చారా? పరిపాలన అంటే కేవలం మీ కుటుంబానికే ఉంచుకున్నారు, మీ కుటుంబ కన్నుసైగలతోనే పరిపాలన చేశారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో అలా కాదు. స్వేచ్ఛ అధికారులకు కానీ, ప్రజలకు కానీ, సేవకులమైన మాకు కానీ స్వేచ్ఛ ఉన్నది అని ఈనాడు కంటికి కొట్టొచ్చినట్లు, అద్దంలో కనిపించినట్లు పరిపాలన తేడా చాలా స్పష్టంగా ఈనాడు ప్రజలకు కనిపిస్తుంది. ఇటువంటి మంచి పరిపాలన చిత్తశుద్ధితో ఇచ్చే ఇందిరమ్మ రాజ్యానికి ప్రతిపక్షంలో ఉన్న సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు సహకరించాలి. మీరు ఎలా చేయలేకపోయారు గడిచిన 10 సంవత్సరాలు? ఇప్పుడైనా మమ్మల్ని చేసేటప్పుడు మీరు సహకరించండి. మీరు దొంగిలించిన సొమ్ము ఈ ఎక్కర్లా ఎలా తీసుకోవాలో మేము తీసుకుంటాం. కనీసం పరిపాలన చేసే ఈనాడు అధికారులకి, సేవకులుగా ఉన్న మాకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి. ఒకే రోజు పెట్టాము అప్లికేషన్స్, అయ్యో నేను అప్లికేషన్ ఇవ్వకపోతే నాకు వచ్చే లబ్ధి రాదేమని ఏ ఒక్క కుటుంబ సభ్యులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ఇది మీకోసం మీ గుమ్మం దగ్గరకు అధికారులు వస్తున్నారు. మొదటి రోజు కాకపోతే 2వ రోజు అని తీసుకుంటారు. 2వ రోజు కాకపోయినా 6 రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఏ రోజైనా మీ అప్లికేషన్ తీసుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ల పర్వం పూర్తయిందని ప్రకటిస్తాం. అంతేగాని జనమంతా పడి కంగారు కంగారు ఏ గ్రామంలో ఏ డివిజన్లో చేయొద్దు. గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇళ్ల స్కీమ్ ప్రకటించింది. ఆ ఇళ్ల స్కీము వెబ్సైట్ లో కేవలం 2 రోజులు ఉంచింది. ఆ 2 రోజులు కూడా 100 కండిషన్లు పెట్టింది. అదే ఎక్సైజ్ షాపుల ఆక్షణకు అయితే 15 రోజులు టైం ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం మీరు ఏర్పరచుకున్న ప్రభుత్వం మీ కోరికలకు అనుగుణంగానే ఉంటుందని తెలుపుతూ ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాలలో, అన్ని నియోజకవర్గాల్లో, చివరికి చెంచులున్న ప్రాంతంలో కూడా అద్భుతంగా నిర్వహించాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రతిరోజు ఇన్ఛార్జి మంత్రులుగా మేమందరం ఏ జిల్లాది ఆ జిల్లా రివ్యూ చేసుకుంటాం. ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు కావాలంటే ముఖ్యమంత్రి గారితో, సిఎస్ గారితో సంప్రదించి వాటిని సరిదిద్దుకొని తప్పకుండా ప్రజా పాలనంటే ఇలా ఉండాలి అనే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.